హాయ్ అండి, నేను మీ సుధారాణి. చూసారా, మనం అనంత కౌంటీకి వచ్చాము ఈరోజు. అంటే పొద్దున నుంచి ఎన్ఎస్ఆర్ కౌంటీలో ఉన్నానండి, ఇప్పుడు అనంత కౌంటీ వచ్చాను. మన అనంత కౌంటీ చూడండి, మనం షెడ్ ఏదైతే కడుతున్నామో లాస్ట్ వీక్ కూడా వీడియోలో పెట్టానండి. షెడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వస్తుందండి. చక్కగా మనం నడవటానికి అంతా కూడా చక్కగా రాళ్ళు అది పరిచారు అండ్ గ్రాస్ పెడుతున్నారు. నెక్స్ట్ వీక్కి కంప్లీట్ అయిపోతుందండి. డెఫినెట్గా మనం ఒక మంచి కస్టమర్స్కి ఏంటంటే ఏ వర్షం వచ్చినా ఏదైనా కానీ ఇటువంటి తోట ఉంటే చక్కగా కూర్చొని హ్యాపీగా మనం చెప్పేది విని తీసుకుంటారు. కాబట్టి మనం ఈ షెడ్ చక్కగా కట్టామండి. చూసారా, చాలా వరకు ఇటువంటి షెడ్స్ కట్టడం అంటే పర్మనెంట్గా కట్టడము ఒక వెంచర్లోని ఇలా జరుగుతున్న యాక్టివిటీస్ అంటే డెఫినెట్గా కంపెనీ స్టాండర్డ్ ఏదో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్నా కానీ ఒక పర్మనెంట్ ఏర్పాటు చేస్తున్నారంటే అసలు కంపెనీ ఎంత అగ్రెసివ్గా పనిచేస్తుంది, ఎంత చక్కగా కస్టమర్కి అదేంటది జాగ్రత్తగా కస్టమర్కి జాగ్రత్తగా చూస్తుంది. ఏ ఇబ్బంది కానకూడదు ఒక కస్టమర్కే కాదు, ఒక మార్కెటింగ్ పర్సన్కే కాదు, ఏ ఇబ్బంది కలగకుండా మనం వెంచర్స్ వేస్తున్నాము, అటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం అన్నమాట. చూసారా, అనంత కౌంటీలో మనం 51 ఏకర్స్, ఆల్మోస్ట్ మీకు తెలిసిందే 51 ఏకర్స్లోని మనకి సగము మున్సిపాలిటీ అర్బన్లో ఉందండి. ఇది ఇందులోని ప్రజెంటు ప్రీ లాంచింగ్ నడుస్తుంది 13,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే 12,999 అండి. ఆల్మోస్ట్ 100 ప్లాట్లు పైన అయిపోయినాయి, 150 దాకా అయిపోయినాయి. ఇంకా ఉన్నాయండి ప్లాట్లు చాలా, ఎందుకంటే మనకి ఈ వెంచర్లో 51 ఏకర్స్లోని 681 ప్లాట్స్ వచ్చినాయి. 681 ప్లాట్స్లో మనకి దగ్గర 150 ప్లాట్లు అయినాయి అంటే ఇంకా చాలా ప్లాట్లు ఉన్నాయి. పైగా మీరు చూస్తున్నారు కదా, ఎన్కేపల్లి విలేజ్ అంత దగ్గరగా ఉంది అండ్ ఇదంతా కూడా సదాశివపేట అండి. మీకు సదాశివపేట హైవే చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో, హైవే క్లియర్గా కనిపిస్తుంది. బస్సులు వెళ్తున్నాయి వస్తున్నాయి, ఫ్లైఓవర్ అండి అది, మన సదాశివపేట బైపాస్ ఫ్లైఓవర్ అన్నమాట. చక్కగా ఇదంతా కనిపిస్తుంది, ఇదంతా అర్బన్లో ఉంది. సో వ్యూవర్స్, ఇందులో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు నిజంగా 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 చాలా అదృష్టవంతులండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను, చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఇంత మంచి వెంచర్ మున్సిపాలిటీలో ఉందండి, మున్సిపాలిటీలో ఉంది. వ్యూవర్స్ అనుకోవచ్చు, ఇవిడేంటి ఇంత గొప్పగా చెప్తుంది, ఇక్కడంతా బర్రెలు తిరుగుతున్నాయి, అది గడ్డి తింటుందండి. మొన్నటిదాకా వర్షాలు పడినాయి, నిన్న కాక మొన్న కూడా వర్షం పడింది, గడ్డి మొలుస్తుంది ఆబ్వియస్లీ. అవన్నీ క్లీన్ చేయడానికి పాపం వాటికి కూడా ఆహారం దొరుకుతుంది కదా. ఇవి అయిపోతే మనకి షెడ్ వర్క్ అయిపోతే ఇది క్లీనింగ్ అండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి మనం ఇదిగోండి కంకర వచ్చింది చూడండి, కంకర వచ్చింది ఏంటంటే రోడ్డుకి, ఈ 60 ఫీట్ రోడ్డుకి కంకర వచ్చింది అన్నమాట. ఇవి మనం నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ కూర్చోవాలి కాబట్టి మళ్ళీ ఇదంతా చక్కగా క్లీన్ చేసేసి మళ్ళీ మనం ప్లాట్లు చక్కగా, కస్టమర్స్ కూడా ఈ వారంలో మండే నుంచి నిన్నటి వరకు చూసుకుంటే మంచి బుకింగ్స్ కూడా వచ్చినాయండి. కొంతమంది అయితే అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారండి. ఆ విధంగా మన కంపెనీ ముందుకెళ్తుందండి. మనం ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో, సీసీ రోడ్లు కానీ, బ్లాక్ టాప్ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎవెన్యూ ప్లాంటేషను, క్లబ్ హౌజు అండ్ వాటర్ ట్యాంక్, వాట్ ఎవర్ మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనం ఇస్తున్నాం. సో వ్యూయర్స్, ఆలస్యం చేయకండి. దీనికి ఎల్పీ నెంబర్ వచ్చిందంటే ఇప్పుడున్న 13,000 కాస్త 15 or 16 అవుతుంది. కాబట్టి మంచి పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి స్పందించి నా వీడియోకి సైట్ విజిట్ చేయండి. రేపు సండే సైట్ విజిట్ చేసి డెఫినెట్గా మంచి ప్లాట్ అనేది బుకింగ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సుధారాణి అండి, డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.